क्यातनपल्ली मुनिसिपालिटी रामकृष्णापूर श्री विजय गणपति देवालय में मुस्लिम मैनारिटी वेलफेयर सोसाइटी आध्वर्यंलो अय्यप्प स्वामुलकु भिक्ष एर्पाटु चेशारु। रामकृष्णापूर मुस्लिम मैनारिटी वेलफेयर असोसिएशन अध्यक्षुडु अब्दुल अजीज मात्लाडुतू गत 3 संवत्सरालुगा अय्यप्प दीक्ष तीसुकुन्न स्वामुलकु भोजन प्रसादालु एर्पाटु चेस्तुन्नामनि हिंदू मुस्लिम भाई भाई अने सोदर भावंतो इलांटि कार्यक्रमालु चेयडं संतोषंगा उंदनि ई संदर्भंगा वारु मात्लाडडं जरिगिंदि। अनंतरं गुरुस्वामि रंगचारि मात्लाडुतू भिक्ष एर्पाटु ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు। ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి మత సామరస్యం చాటుతామని చెప్పారు। ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సభ్యులు కాజాబాయి సలీంబాయి పాషా షఫీ ఆరిఫ్ ఇమ్రాన్ మొహమ్మద్ ఇందాస్ కలీం గౌస్ హిమామ్ అక్జర్ అలీ ముఖ్య అతిథిగా కాతనపల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి యువత జనం కోసం అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేష్ యువ నాయకులు రామగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। స్వాములకు ఇవాళ భిక్ష గణేష్ టెంపుల్లో ఏర్పాటు చేయడం అనేది ఇదే అనవాయితీని గత 3-4 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం। మాకు సహకరిస్తున్న అయ్యప్ప స్వాములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, విభిన్న మతాలు, విభిన్న కులాలు, అన్ని జాతుల కలయికే మన భారతదేశం యొక్క గొప్పతనం। ఆ యొక్క భాయి భాయి అనే నినాదాన్ని కొనసాగించడానికి ఒక మంచి ఉద్దేశంతో ముస్లిం మైనార్టీ సోదరులందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా రామకృష్ణాపూర్లో జీవించి ఉన్నంతకాలం ఇదే కార్యక్రమం ఇదే విధంగా కోరుకుంటూ అదేవిధంగా మా అయ్యప్ప స్వాములు కూడా ప్రతి సంవత్సరం మాకు రంజాన్ పండుగలో మా ముస్లిం సోదరులు ఉపవాసం ఉంటారు। ఆ ఉపవాసం ఉన్నప్పుడు వీరు కూడా మా ఉపవాసాన్ని ఇఫ్తార్ దావత్లు మాకు ఇవ్వడం జరిగింది। వారికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఇదే మంచి సంప్రదాయాన్ని మన రామకృష్ణాపూర్ పట్టణంలో మన అందరం ఇదే విధంగా కలిసిమెలిసి ఆ స్వామి అయ్యప్ప స్వామి యొక్క దీవెనలతో మనం ముందుకు సాగాలని ఇక్కడి నుంచి నాకు తెలిసింది మొన్ననే ఇద్దరు అయ్యప్ప స్వాములు కాలి నడకన మనకు శబరిమల వెళ్ళి రావడం జరిగింది। ఇదే విధంగా ఇక్కడ ఉన్న స్వాముల యొక్క యాత్ర కూడా రాబోయే రోజుల్లో మంచిగా జరిగి వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణయ్యప్ప గత 4 సంవత్సరాల నుంచి మన రామకృష్ణాపురంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ సొసైటీ వారు మన అయ్యప్పలకి రామకృష్ణాపురంలో రామాలయంలో మరియు విజయ గణపతి దేవాలయంలో ఉన్న అయ్యప్పలందరూ కూడా గత 4 సంవత్సరాలుగా మనకి భిక్ష ఏర్పాటు చేస్తున్నారు। అట్లాగే రంజాన్ నెలలో వాళ్ళు ఉపవాసం ఉండేటప్పుడు ఒక రోజున ఇంతకుముందు నేను ఒక 5-6 సంవత్సరాలు 2 మసీదుల్లో కూడా ఇస్తారని ఇచ్చేది। దాని తర్వాత పోయిన సంవత్సరం అటువంటి మసీదులు అన్నిటికి కూడా మేము డ్రై ఫ్రూట్స్ వాళ్ళకి అందజేయడం జరిగింది। ఎందుకంటే వాళ్ళు పొద్దున పూట ఉపవాసం బంద్ చేస్తే 6 మళ్ళా సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు కూడా చుక్క మంచినీళ్ళు కాదు కదా ఉమ్ము కూడా ఉన్నంత కఠోరంగా దీక్ష చేస్తూ ఉంటారు। అది ముస్లిం సోదరికి పవిత్రమైన దీక్ష రోజులు అవి। అట్లాగే ఈ కార్తీక మాసంలో చలి చూస్తున్నారు మీరు రోజు ఎట్లా ఉందంటే ఒక రగ్గు కప్పుకున్నా కూడా మనం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో రోజు 2 పూట్ల పొద్దున సాయంత్రం మధ్యాహ్నం చల్లటి సన్నీళ్ళు స్నానం చేసుకుంటా భక్తి శ్రద్ధలతో మరి అయ్యప్ప స్వామిని కొలుచుకుంటూ మనం ఎంతో ఇదిగా మనం దీక్ష చేస్తున్నాం। దీక్షలన్నీ ఒకటే మరి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా గత 4 సంవత్సరాలుగా మన రామకృష్ణాపురం పట్టణంలో హిందూ ముస్లిం భాయి భాయి అన్నట్టుగా మనకు వాళ్ళు వాళ్ళకి మనం హిందువులకి ముస్లిం